గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్ వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ నైన్ ఫార్టీ ఫోర్ పవర్డ్ బై డిటో విచ్ ఇస్ హైస్ట్ రేటెడ్ ఇన్సూరెన్స్ అడ్వైజరీ ప్లాట్ఫామ్ అండ్ ఈ రోజు డైలీ మనిషి విషయం వచ్చేసరికి నిన్న క్యాబినెట్ కొన్ని ఇంపార్టెంట్ అప్రూవల్స్ ఇచ్చింది దీంతో లాభపడేటువంటి స్టాక్స్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం వీటితో పాటుగా మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే హీరో సెషన్ లో సెన్సెక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ పాయింట్స్ కరెక్ట్ అయ్యి ఎయిటీ థౌసండ్ ఫోర్ పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ ట్వంటీ సెవెన్ పాయింట్స్ కరెక్ట్ అయి ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ నైన్టీ ఫోర్ పాయింట్స్ కి క్లోజ్ అయింది అండ్ సెషన్ లో మిడ్ ఇండెక్స్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది నెక్స్ట్ యుఎస్ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ గారు గెలిచిన దగ్గర నుంచి డొనాల్డ్ ట్రంప్ గారు వేరియస్ కంట్రీస్ పైన టారిఫ్స్ విధించేటువంటి అవకాశం ఉన్నాదని చెప్పి ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ భయపడుతున్నాయి కదా నిన్న డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ గారి దగ్గర నుంచి ఈ టారిఫ్స్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వచ్చింది ఈయన యుఎస్ ప్రెసిడెంట్ గా చార్జ్ తీసుకున్నటువంటి ఫస్ట్ మెక్సికో అండ్ కెనడా నుంచి ఇంపోర్ట్ అన్ని ప్రొడక్ట్స్ పైన ని విధించబోతున్నట్లుగా అండ్ పాటుగా చైనా నుంచి ఏవైతే గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటారో వాటిపైన అడిషనల్ గా మరొక టెన్ పర్సెంట్ ని విధించబోతున్నట్టుగా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది యాక్చువల్లీ మెక్సికో అండ్ కెనడా పైన ఈ లెవెల్లో ఆయన టారిఫ్స్ విధించడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ నుంచి యుఎస్ లోని ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని మెక్సికో కానీ కెనడా కానీ అడ్డుపడట్లేదని సో ఈ ఇలీగల్ ఇమిగ్రేషన్స్ ని మెక్సికో అండ్ కెనడా కంట్రోల్ చేసే వరకు కూడా వీళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి అన్ని రకాల ప్రొడక్ట్స్ పైన ట్వంటీ ఫైవ్ విధించబోతున్నట్టుగా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది అండ్ వీటితో పాటు చైనా నుంచి ఏవైతే ఇలిసి డ్రగ్స్ అవి వస్తున్నాయో వాటిని కంట్రోల్ చేసే వరకు చైనా పైన కూడా అడిషనల్ గా టెన్ పర్సెంట్ టారిఫ్స్ ని విధించబోతున్నట్టుగా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది యాజ్ ఆఫ్ నువ్వు చూసినట్లయితే ఈ త్రీ కంట్రీస్ పైన ఆయన టారిఫ్స్ విధించారు మన ఇండియా పైన అయితే ఎటువంటి టారిఫ్స్ కూడా విధించలేదు యాక్చువల్లీ మీరు లాస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ గారు రూలింగ్ లో చూసినా ఆయన ఎక్కువగా టారిఫ్స్ ని చైనా పైన విధించేవారు ఆ టైంలో యుఎస్ అండ్ చైనా వచ్చిన ట్రేడ్ వార్ అయితే చాలా స్ట్రాంగ్ గా జరిగింది మళ్ళీ ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ గారు తిరిగి ప్రెసిడెంట్ గా గెలిచారో చైనా పైన ఆయన స్ట్రాంగ్ గానే టారధించచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యే ఇప్పుడు ఈయన తీసుకుంటున్నటువంటి స్టెప్స్ ని బట్టి ఫ్యూచర్ లో కూడా ఆయన చైనా పైన స్ట్రాంగ్ గానే టారిఫ్స్ విధించబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఒకవేళ చైనా పైన ఆయన స్ట్రాంగ్ గా విధించినట్లయితే అది మన కంట్రీ రిలేటెడ్ గా కొంతవరకు మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు చూడలేదు ఎందుకంటే ఫ్యూచర్ లో మన పైన ఏమైనా టారిఫ్స్ విధిస్తారా లేదా అని మన పైన గనక ఎటువంటి టారిఫ్స్ విధించలేకపోతే అది కూడా మనకి పాజిటివ్ కానుంది నెక్స్ట్ అదాని గ్రూప్ పైన యుఎస్ వాళ్ళు బ్రైబరీ ఎలిగేషన్స్ వేసిన తర్వాత ఇప్పుడు లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అనేటువంటి ఫిచ్ రేటింగ్స్ వాళ్ళు అదాని గ్రూప్ కి చెందినటువంటి అదాని పోర్ట్స్ అదాని గ్రీన్ అండ్ అదాని ఎనర్జీ ఇష్యూ చేసేటువంటి రూపీ అండ్ డాలర్ బాండ్స్ కి స్టేబుల్ నుంచి నెగిటివ్ రేటింగ్ కి డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది అండ్ వీళ్ళ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అండ్ వీళ్ళ రిలేటెడ్ గా ఉన్నటువంటి రిస్క్ తోనే ఈ అదాని గ్రూప్ కి చెందినటువంటి బాండ్స్ ని చేస్తున్నామని ఈ గవర్నెన్స్ ఫండింగ్ అండ్ లిక్విడిటీ అయితే ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు మరొక లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అనేటువంటి మూడీస్ వాళ్ళు కూడా అదాని గ్రూప్ కి చెందినటువంటి సెవెన్ కంపెనీస్ ని స్టేబుల్ నుంచి నెగిటివ్ కి డౌన్గ్రేడ్ చేయడం జరిగింది వీళ్ళు డౌన్ గ్రేడ్ చేసినటువంటి సెవెన్ ఇంటిటీస్ మనం చూసినట్లయితే అదాని గ్రీన్ ఎనర్జీ అదాని ట్రాన్స్మిషన్ అదాని ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ అదాని పోర్ట్స్ అదాని ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ ఇటువంటి కంపెనీస్ అన్నిటిల్ రేటింగ్ ని కూడా వీళ్ళు డౌన్ గ్రేడ్ చేశారు యాక్చువల్లీ యూఎస్ ఎప్పుడైతే వీళ్ళ పైన ఇటువంటి బ్రైబరీ ఎలిగేషన్స్ చేసిందో దాంతోనే ఈ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా అదానీ గ్రూప్ యొక్క రేటింగ్ ని డౌన్ గ్రేడ్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సో ఆల్రెడీ యూఎస్ నుంచి వచ్చినటువంటి నెగిటివ్ న్యూస్ తో అదానీ గ్రూప్ స్టాక్స్ లో మనం ప్రెషర్ చూస్తున్నాం కదా నో ఈ రేటింగ్ ఏజెన్సీస్ కూడా అదానీ గ్రూప్ కంపెనీస్ యొక్క రేటింగ్ ని డౌన్ గ్రేడ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో కూడా మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లో మనకి ప్రెషర్ కనపడింది నెక్స్ట్ టెలికాం కంపెనీస్ కి గవర్నమెంట్ నుంచి బిగ్ రిలీఫ్ అనౌన్స్మెంట్ వచ్చింది యాక్చువల్లీ టూ టూ థౌజండ్ ట్వంటీ టూ స్పెక్ట్రమ్ పర్చేస్ రిలేటెడ్ గా ఈ టెలికాం కంపెనీస్ గవర్నమెంట్ కి ఏవైతే బ్యాంక్ గ్యారంటీస్ ని సబ్మిట్ చేశాయో ఆ బ్యాంక్ గ్యారంటీస్ ని గవర్నమెంట్ రిలీజ్ చేయొచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి న్యూస్ నడుస్తుంది అండ్ దీన్ని మన క్యాబినెట్ నిన్న అప్రూవ్ చేయడం జరిగింది అందరి టెలికాం కంపెనీస్ కి చెందినటువంటి థర్టీ థౌసండ్ క్రోర్స్ వరకు బ్యాంక్ గ్యారంటీస్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి దీనిలోని మేజర్ గా మనం చూసినట్లయితే వొడాఫోన్ ఐడియా వాళ్ళవే ట్వంటీ థౌసండ్ క్రోర్స్ వరకు బ్యాంక్ గ్యారంటీస్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి నో గవర్నమెంట్ వీటిని రిలీజ్ చేయబోతుంది కాబట్టి ఇది వడాఫోన్ ఐడియా వాళ్ళకి బిగ్ రిలీఫ్ గా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వడోఫోన్ ఐడియా వాళ్ళు ఫండ్ రైజ్ చేయడానికి అది ఎంత స్ట్రగుల్ అవుతున్నారో మనం చూస్తున్నాం కదా ఈవెన్ మిగతా టెలికామ్ కంపెనీస్ తోని కాంపిటీషన్ లోని వీళ్ళు కంటిన్యూస్ గా సబ్స్క్రైబర్స్ కూడా కోల్పోతున్నారు ఈ బ్యాంక్ గ్యారంటీస్ వీళ్ళకి రిలీజ్ అయినట్లయితే అది ఐడియా కి బిగ్ రిలీఫ్ కానుంది అండ్ అంతేకాకుండా ఆ మనీని వీళ్ళ గ్రోత్ రిలేటెడ్ గా అది యూజ్ చేసుకోగలసినట్లయితే ఫ్యూచర్ లో వీళ్ళు అగైన్ బ్యాంక్స్ నుంచి ఫండ్ రైజ్ చేయాలన్నా అది కొంత వడాఫోన్ ఐడియా వాళ్ళకి ఈజీ అయ్యేటువంటి అవకాశం ఉన్నది సో దీని ద్వారా వడాఫోన్ ఐడియా మేజర్ బెనిఫిట్ పొందబు కాబట్టి ఈ సెషన్ ఈ వడోఫోన్ ఐడియా స్టాక్ నైన్ పర్సెంట్ పైనే పెరిగింది కాకపోతే ఇక్కడ నుంచి వీళ్ళ బిజినెస్ ని ఎలా రివైవ్ చేస్తారు అన్నది మనం చూడవలసి ఉంది కంటిన్యూస్ ని కోల్పోతున్నారు ఈవెన్ వీళ్ళ ఫైవ్ జీ అప్గ్రేడేషన్ రిలేటెడ్ గా వర్క్స్ కూడా చాలా స్లో గా నడుస్తున్నాయి ఈ ఫైవ్ జీ అప్గ్రేడేషన్ అది వీళ్ళు బాగా చేసుకుని సబ్స్క్రైబర్స్ ని కోల్పోవడం తగ్గించుకోగలిసినట్లయితే కొంతవరకు వీళ్ళకి అది బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది లేదంటే వొడాఫోన్ ఐడియా ఫ్యూచర్ లో కూడా స్ట్రగుల్ అవ్వచ్చు నో వడోఫోన్ ఐడియా వాళ్ళు స్ట్రాంగ్ టెలికామ్ ప్లేయర్స్ తోని కంపీట్ చేస్తా కంపెనీని ఎలా రివైవ్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మని పర్చిటీ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి అండ్ వీడియోలోని ఫర్దర్ అప్డేట్స్ లో వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ డిస్కస్ చేయాలి ఈ న్యూస్ మీరు చూసే ఉండొచ్చు ఆల్రెడీ అందరం కూడా గూగుల్ మ్యాప్స్ యూస్ చేస్తుంటాం కదా జనరల్ ఈ గూగుల్ మ్యాప్స్ ఒక్కసారి మనకి రాంగ్ డైరెక్షన్స్ కూడా చూపెడుతుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఫేస్ చేశారా ఇష్యూని ఫేస్ చేస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇలా రాంగ్ డైరెక్షన్ చూపించడం వల్ల యూపీలోని ఒక కార్ ఏకంగా ఇన్కంప్లీట్ బ్రిడ్జ్ పైన వెళ్ళి అక్కడ ఫాగ్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి తెలియలేదు ముందుకు వెళ్ళిపోయారు వెళ్ళిపోవడం వల్ల ఆ బ్రిడ్జ్ పై నుంచి పడిపోయి ఏకంగా ముగ్గురు చనిపోయారంట సో అందుకనే ఇటువంటి వింటర్ సీజన్ లో ాగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసుకుని కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి అండ్ మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నా ఒకసారి ఇన్సూరెన్స్ అంటే ప్రమాదం చెప్పిరాదు కదా సో ఇలా ప్రమాదం జరిగి మనకి ఏమైనా జరిగితే మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవ్వకుండా ఉండాలంటే ఫ్యామిలీలో ఎర్నింగ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే తప్పకుండా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి సో ఒకవేళ మీలో ఎవరికైనా టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని మీ ఫ్యామిలీని ఫైనాన్షియల్లీ ప్రొటెక్ట్ చేయండి సో ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే చేస్తామో అవన్నీ కూడా ఇంపార్టెంటే బట్ ఇన్వెస్ట్మెంట్స్ కన్నా కూడా ముందు ఇంపార్టెంట్ థింగ్ టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం సో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే వెంటనే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవడం మర్చిపోకండి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి డౌట్స్ ఉంటాయి కదా సో దానికి మీరు డీటో ఇన్సూరెన్స్ అడ్వైజరీ ప్లాట్ఫామ్ ఉన్నది కదా దీనిలో మీకు టైం చూసి కాల్ బుక్ చేసుకున్నారనుకోండి వాళ్ళే మీకు కాల్ చేసి మీకు టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తారు ఆ డౌట్స్ క్లియర్ అయిన తర్వాత మీరు ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వాలంటే ప్రొసీడ్ అవ్వచ్చు లేకపోతే లేదు డీటోల్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కింద కామెంట్ సెక్షన్ లో పిచ్చేసి వస్తా మర్చిపోకుండా ఈ రోజు టర్మ్ ఇన్సూరెన్స్ తీసేసుకోండి నెక్స్ట్ సోలార్ ప్యానల్స్ అండ్ సోలార్ సెల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళు రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది ఈ ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళకి చెందినటువంటి త్రీ సబ్సిడరీ కంపెనీస్ కి టూ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అండ్ వన్ అదర్ కంపెనీ నుంచి టోటల్గా థౌసండ్ ఎయిటీ సెవెన్ క్రోర్స్ వరకు ఆర్డర్స్ రావడం జరిగింది ఈ ఆర్డర్స్ లో భాగంగా ఈ కంపెనీస్ కి వీళ్ళు సోలార్ సెల్స్ అండ్ మోడ్యూల్స్ ని సప్లై చేయవలసి ఉన్నది అండ్ ఈ సప్లైస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి నుంచి వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు వీళ్ళకేవైతే ఈ సోలార్ మాడ్యూల్స్ అండ్ ప్యానల్స్ రిలేటెడ్గా కంటిన్యూస్గా ఆర్డర్స్ వస్తున్నాయి దీంతో వీళ్ళు ఆర్డర్ బుక్ కూడా గ్రో అవుతుంది సో ఇది ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళు రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ హిందుస్తాన్ యూని లీవర్ వాళ్ళు వాళ్ళ ఐస్ క్రీమ్ బిజినెస్ ని ప్రీవియస్ అనౌన్స్ చేశారు కదా ఈ డీమర్ వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ లో మనం చూసినట్లయితే వీళ్ళ దగ్గర క్వాలిటీ వాల్స్ కార్నిటోస్ అండ్ అలాగే మ్యాగ్నమ్ లాంటి చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి అండ్ వీటి యొక్క సేల్స్ కూడా బాగా జరుగుతుంటాయి సో ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ ని గా డీమర్ చేసి లిస్ట్ చేయడం ద్వారా ఈ బిజినెస్ పైన ఫుల్ ఫ్లెస్ట్ గా వీళ్ళు ఫోకస్ చేసి కంప్లీట్ గా ఈ బిజినెస్ లో గ్రోత్ తీసుకురావడానికి ప్రయత్నిస్తామని అండ్ దీని ద్వారా షేర్ హోల్డర్స్ వాల్యూ అన్లాకింగ్ కూడా జరుగుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది వీళ్ళ అయితే కదా ఇంకా ఫర్దర్ గా షేర్ హోల్డర్ అప్రూవల్ తో పాటు అదర్ అప్రూవల్స్ కూడా రావాలి అప్రూవల్స్ అన్ని వచ్చేసినట్లయితే వీళ్ళు ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ ని హిందుస్తాన్ యూనిలివర్ నుంచి డీమర్ చేసి సెపరేట్ గా లిస్ట్ చేస్తారు దిస్ ఇస్ గుడ్ ఫర్ హిందుస్ యూనిలివర్ లివర్ నెక్స్ట్ జొమాటో వాళ్ళు క్యూపీ రూట్ లో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఫండ్ రైస్ ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా ఈ క్యూపీ ఆల్రెడీ నిన్ను ఓపెన్ అయిపోయింది అండ్ ఈ ఫ్లోర్ ప్రైస్ టూ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నైంటి వన్ పైసాగా ఫిక్స్ చేయడం జరిగింది నిన్న క్లోజింగ్ ప్రైస్ అరౌండ్ టూ హండ్రెడ్ సెవెంటీ టూ రూపీస్ లో ఉంది స్టాక్ సో నిన్న క్లోజింగ్ ప్రైస్ లో కంపేర్ చేస్తే వీళ్ళు మరి అంత డిస్కౌంట్ లో ఏమి ఫ్లోర్ ప్రైస్ అయితే చేయలేదు అండ్ ఈ క్యూఏపీ ఫ్లోర్ ప్రైస్ ఏదైతే ఉందో దీనిపైన ఫర్దర్ గా వీళ్ళు ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ని ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉంది ఈ క్యూఐపీ ద్వారా వీళ్ళు ఏదైతే ఫండ్ చేయబోతున్నారో ఆ ఫండ్ ని ఓవరాల్ బిజినెస్ అయితే గ్రో చేయడానికి వీళ్ళు యూజ్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సో ఈ క్యూపీ ఓపెన్ అవడంతో ఈ రోజు సెషన్ లో జొమాటో స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంట్ కనపడి నెక్స్ట్ హిటాచి ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది ఈ హిటాచి ఎనర్జీ అండ్ అలాగే పిఎస్ కంపెనీ అయినటువంటి బిహెచ్ఎల్ వాళ్ళ కన్సోటిమ్ కి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి గుజరాత్ లోని కావడాకి రెన్యుబుల్ ఎనర్జీని ట్రాన్స్మిట్ చేసేందుకు గాను హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ లింక్ ని వీళ్ళు డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది అండ్ ఇది వీళ్ళకి వచ్చినటువంటి మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ గా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది సో వీళ్ళ కన్సోటిమ్ కి ఆర్డర్ వచ్చింది అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఎనర్జీ స్టాక్ లు చాలా పాజిటివ్ గా ఉంటే కనపడింది ఈవెన్ బిహెచ్ఎల్ స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ నేను మన క్యాబినెట్ త్రీ ఇంపార్టెంట్ ప్రపోజల్స్ ని అప్రూవ్ చేయడం జరిగింది దీనిలో ఫస్ట్ వన్ పాన్ టూ పాయింట్ ఓ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ కి గవర్నమెంట్ అప్రాక్సిమేట్లీ ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ క్రోర్స్ స్పెండ్ చేయనున్నది ఈ పాన్ టూ పాయింట్ ఓ ప్రాజెక్ట్ ద్వారా మన ఇండియన్ పాన్ డేటా వాల్ సిస్టమ్ అయితే స్ట్రెంగ్ చేయబోతున్నట్లుగా యాక్చువల్లీ దీనిలో సెక్యూరిటీ ఫీచర్స్ అవి కూడా వీళ్ళు పెంచబోతున్నారు ఎందుకంటే రీసెంట్ గా మనం చూసినట్లయితే ఈ డేటా బ్రీచ్ అనేది చాలా కామన్ అయిపోయింది కదా సో మన పాన్ కార్డ్ డేటా బ్రీచ్ అవ్వకుండా ఉండేందుకు గాను ఈ పాన్ టూ పాయింట్ ఓ ప్రాజెక్ట్ అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం లాభపడేటువంటి కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ గవర్నమెంట్ సర్వీసెస్ అందించేటువంటి ప్రోటీన్ ఈ జీవోవి వాళ్ళు కదా దీని ద్వారా ఈ బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అండ్ దీంతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెవెన్ థౌసండ్ క్రోర్స్ పైన రైల్వే ప్రాజెక్ట్స్ ని కూడా అప్రూవ్ చేయడం జరిగింది ఈ రైల్వే ప్రాజెక్ట్స్ మహారాష్ట్ర ఎంపీ అండ్ యూపీ లో ఉన్నటువంటి సెవెన్ డిస్ట్రిక్ట్ సిక్స్ హండ్రెడ్ థర్టీ నైన్ కిలోమీటర్స్ రైల్వే నెట్వర్క్ ని కవర్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ త్రీ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా ట్రావెలింగ్ ఫెసిలిటీస్ ని నిజ్ చేయబోతున్నట్లయితే లాజిస్టిక్ కాస్ట్ ని మినిమైజ్ చేయబోతున్నట్టుగా గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది ఈ రైల్వే ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా టెండర్స్ అయితే ఆహ్వానిస్తారు కదా సో ఈ టెండర్స్ లో పార్టిసిపేట్ చేసి ఏవైతే కంపెనీస్ ఆర్డర్స్ విన్ అవుతాయో ఆ రైల్వే స్టాక్స్ అన్నిటికి ఇది పాజిటివ్ కానున్నది అండ్ థర్డ్ వన్ వీటితో పాటుగా కేబినెట్ అరుణాచల్ ప్రదేశ్ లోని టూ హైడ్రో ప్రాజెక్ట్స్ ని కూడా అప్రూవ్ చేయడం జరిగింది ఈ టూ హైడ్రో ప్రాజెక్ట్స్ లోని ఒక ప్రాజెక్ట్ యొక్క ఎస్టిమేటెడ్ కాస్ట్ నైన్టీన్ హండ్రెడ్ థర్టీ నైన్ క్రోర్స్ అయితే మరొక ప్రాజెక్ట్ యొక్క ఎస్టిమేటెడ్ కాస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ నో ఈ హైడ్రో ప్రాజెక్ట్ నార్త్ అండ్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు అండ్ అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు జాయింట్ వెంచర్ లో భాగంగా డెవలప్ చేయనున్నారు ఈ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ లో భాగంగా అవి కూడా కంపెనీస్ నుంచి ప్రొక్యూర్ చేసేటువంటి అవకాశం కదా ఆ హైడ్రో ప్రాజెక్ట్స్ కి ఎవరైతే ఉంటారో ఆ కంపెనీస్ అన్ని కూడా దీని ద్వారా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ ఈఆర్ఎండ్ స్పేస్ లో ఉన్నటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా జేపీ మోర్గన్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ దానిలోని వీళ్ళ టాప్ పిక్ గా కేపిఐటి టెక్నాలజీస్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆటో సెక్టర్ లోని చాలా రోజుల నుంచి స్లో డౌన్ కనపడుతుంది కదా కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోని ఈ ఆటో సెక్టర్ లోని రికవరీ మనం చూసేటువంటి అవకాశం ఉన్నాదని సో వన్స్ ఈ ఆటో సెక్టర్ లో రికవరీ కనపడినట్లయితే దాని ద్వారా ఇయర్ ఇండి స్పేస్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందబోతున్నట్లుగా అండ్ దీనిలోని వీళ్ళ ప్రిఫర్డ్ పిక్ అయితే టెక్నాలజీ స్టాక్ అని చెప్పి దీనికి ఓవర్ వైట్ రేటింగ్ ఇస్తూ ఈ స్టాక్ యొక్క టార్గెట్ ప్రైస్ ని వీళ్ళు నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది అంటే నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో మనం కంపేర్ చేస్తే అక్కడి నుంచి కేపిఐటి టెక్నాలజీ స్టాక్ థర్టీ పెరిగేటువంటి అవకాశం ఉన్నాదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు అండ్ తో పాటుగా వీళ్ళు సెయింట్ ఎల్ టెక్నాలజీ సర్వీసెస్ అండ్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ లాంటి కంపెనీస్ అయితే చాలా బెనిఫిట్ పొందబోతున్నాయని అండ్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ తో పాటుగా టాటా ఎలాక్సీ అండ్ టాటా టెక్నాలజీస్ లాంటి కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందబోతున్నాయని బట్ ఇవన్నీ స్టాక్స్ లో చూస్తే వీళ్ళ ప్రిఫర్డ్ పిక్ అయితే కేపీఐటి టెక్నాలజీస్ గా వీళ్ళు షేర్ చేస్తున్నారు బట్ టాటా ఎలాక్సీ టాటా టెక్నాలజీస్ కూడా బెనిఫిట్ పొందబోతున్నా ఈ రెండు కంపెనీస్ కైతే వీళ్ళు అండర్ వేట్ రేటింగ్ ఇవ్వడం జరిగింది సో కేపిఐటి రిలేటెడ్ గా జేపీ మార్గన్ వాళ్ళ దగ్గర నుంచి ఈ పాజిటివ్ రిపోర్ట్ రావడంతోనే హీరో సెషన్ లో టెక్నాలజీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది అండ్ గిగ్ రేంజ్ అన్వీల్ చేశారు ఈ స్టార్టింగ్ ప్రైస్ థర్టీ నైన్ థౌసండ్ రూపీస్ అండ్ ఈ వెహికల్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి వీళ్ళ పోర్టబుల్ పవర్ పార్ట్స్ తో రాబోతున్నాయి ఈ పోర్టబుల్ పవర్ పార్ట్ ని ఈవెన్ మనం ఇంట్లోని ఇన్వర్టర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ వీటి యొక్క ప్రైస్ టెన్ థౌసండ్ రూపీస్ అండ్ ఈ పోర్టబుల్ పవర్ పార్ట్ ని ఇంట్లో యూజ్ చేయడం ద్వారా మన లో ఉండేటువంటి ఎల్ఈడి సీలింగ్ ఫ్యాన్స్ టీవీస్ మొబైల్ చార్జర్స్ అండ్ వైఫై రూటర్స్ ని త్రీ అవర్స్ వరకు కూడా రన్ చేసుకోవచ్చని ఏవైతే ఏరియాస్ లోని అన్స్టేబుల్ ఎలక్ట్రిసిటీ ఉంటుందో అటువంటి సెమీ అర్బన్ అండ్ రూరల్ హౌస్ హోల్డ్స్ కి ఈ పవర్ పాట్స్ అయితే చాలా బాగా ఉపయోగపడబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు సో ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఈ న్యూ మోడల్స్ ఏవైతే లాంచ్ చేశారు విత్ పవర్ పాట్స్ వాటి గనక మార్కెట్ లోని మంచి డిమాండ్ కనపడి వెహికల్ సేల్స్ బాగా జరగడమే కాకుండా ఈ పవర్ పాట్స్ కూడా మంచి డిమాండ్ గనక కనపడింది అనుకోండి అది ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకి పాజిటివ్ కారణం ఈ పవర్ పాయింట్ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ షేర్ చేయడానికి ప్రయత్నించండి వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈరోజు సెషన్ లో ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ ఫైవ్ పర్సెంట్ పైనే పెరిగింది నెక్స్ట్ అకుమ్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్ వాళ్ళు జగ్దేల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతో కొలాబరేషన్ లోకి ఎంటర్ అయ్యారు ఈ కొలాబరేషన్ లో భాగంగా వీళ్ళిద్దరు కలిపి రెడీ టు డ్రింక్ మార్కెట్ లోని హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు మన ఇండియాలోని రెడీ టు డ్రింక్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా చాలా మంచి డిమాండ్ కనపడుతున్నదని సో ఈ డిమాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని వీళ్ళు కేటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేయడం జరిగింది నెక్స్ట్ రిలయన్స్ పవర్ వాళ్ళకి ఢిల్లీ హైకోర్టు నుంచి ఒక బిగ్ రిలీఫ్ దొరికింది యాక్చువల్లీ ఈ రిలయన్స్ పవర్ వాళ్ళు అండ్ అలాగే వాళ్ళ సబ్సిడరీ కంపెనీస్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి ఫేక్ బ్యాంక్ గ్యారంటీ సబ్మిట్ చేశారని చెప్పి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఫ్యూచర్ లో వాళ్ళు కండక్ట్ చేసేటువంటి టెండర్స్ లోని రిలయన్స్ పవర్ గానీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీస్ గానీ పార్టిసిపేట్ చేయకూడదని చెప్పి వీళ్లపైన బ్యాన్ విధించడం జరిగింది కాకపోతే దీని రిలేటెడ్ గా రిలయన్స్ పవర్ వాళ్ళు ఆ టైమ్ లోనే రెస్పాండ్ అవుతూ ఏవైతే ఈ ఫేక్ బ్యాంక్ గ్యారెంటీస్ అని క్లెయిమ్ చేస్తున్నారో అవి వీళ్ళ నుంచి వచ్చినటువంటివి కాదని వీళ్ళ మీడియేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చీట్ చేశారు సో దాంతో వీళ్ళకి గానీ వీళ్ళ సబ్సిడరీ కంపెనీస్ కి గానీ ఎటువంటి సంబంధం లేదు అండ్ అలాగే ఈ ఇష్యూ రిలేటెడ్ గా ఆల్రెడీ మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం అండ్ కేస్ నడుస్తున్నటువంటి టైం లోని మా పైన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఇటువంటి యాక్షన్ తీసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి లీగల్ గా ప్రొసీడ్ అవుతాం అని చెప్పి వీళ్ళు టైం లోనే అనౌన్స్ చేయడం జరిగింది నో ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళు ఢిల్లీ హైకోర్టు లోని కేసు ఫైల్ చేశారు ఫైనల్ ఢిల్లీ హైకోర్టు ఈ కేసు టేకప్ చేసి వీళ్ళ పైన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విధించినటువంటి ఈ బ్యాన్ పైన ఢిల్లీ హైకోర్టు ప్రస్తుతానికి అయితే స్టే ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది సో అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రెజెంట్ అయితే వీళ్ళ పైన ఇటువంటి చర్యలు తీసుకోకూడదు అంటే కేసు అయితే నడుస్తుంది కదా ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లోని సో ఫుల్ ఫ్లెస్ట్ గా ఎంక్వైర్ అయ్యి ఈ ఇష్యూలో ఎవరు తప్పు చేశారు అన్నది దాని బట్టి ఫైనల్ కాల్ అనేది ఉంటుంది బట్ ప్రస్తుతానికి అయితే వీళ్ళపైన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకున్నటువంటి ఈ యాక్షన్ పైన ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది కాబట్టి అది రిలయన్స్ పవర్ వాళ్ళకి మనం బిగ్ రిలీఫ్ గా అర్థం చేసుకోవచ్చు సో వీళ్ళ దగ్గర నుంచి ఈ రోజు అప్డేట్ రావడంతోనే రిలయన్స్ పవర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ నెక్స్ట్ లిస్టెడ్ కంపెనీ అయినటువంటి వారి ఎనర్జీస్ లిమిటెడ్ వాళ్ళకి మన ఇండియాలోని రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసి ఆపరేట్ చేసేటువంటి కొంతమంది కస్టమర్స్ నుంచి సిక్స్ హండ్రెడ్ సోలార్ పివి మాడ్యూల్స్ గాను కొత్తగా ఆర్డర్ రావడం జరిగింది అండ్ ఈ సోలార్ పి టీవీ మోడల్స్ యొక్క సప్లై ని ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ సిక్స్ లో స్టార్ట్ చేయనున్నారు వీళ్ళకి కొత్తగా ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఇది వారి ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ ఎన్బిఎఫ్సి అయినటువంటి ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ వాళ్ళు అమెజాన్ ఫైనాన్స్ ఇండియా వాళ్ళతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు ఈ పార్టనర్షిప్ లో భాగంగా అమెజాన్ యొక్క ఎలిజిబుల్ కస్టమర్స్ అండ్ మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వీళ్ళిద్దరూ కలిపి ఇన్నోవేటివ్ క్రెడిట్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేయబోతున్నారు అండ్ ఈ పార్ట్నర్షిప్ ని ముంబైలో జరుగుతున్నటువంటి రైస్ ట్వంటీ ఈవెంట్ లో వీళ్ళు వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది అండ్ అండ్ దీని ద్వారా కస్టమర్స్ కి ఫాస్ట్ సీమ్లెస్ మేనర్ లోని ఇన్నోవేటివ్ క్రెడిట్ సొల్యూషన్స్ ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది ఓవరాల్ గా అమెజాన్ ఫైనాన్స్ ఇండియా తోని ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా కస్టమర్ బేస్ ని పెంచుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు కదా ఇది ఎల్ టీ ఫైనాన్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది నెక్స్ట్ ఒక కంపెనీ డెవలప్ చేసినటువంటి ప్రొడక్ట్ కి గానీ టెక్నాలజీ కి గానీ ఇండియన్ పేటెంట్ ఆఫీస్ నుంచి పేటెంట్ వచ్చిందనుకోండి అది ఆ కంపెనీకి పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు జెన్ టెక్నాలజీస్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి డ్ క్రూ గన్రీ సిములేటర్ కి మన ఇండియన్ పేటెంట్ ఆఫీస్ నుంచి పేటెంట్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు ఈ క్యాలెండర్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో చూసినట్లయితే ఇది వీళ్ళకి వచ్చినటువంటి ట్వంటీ ఎయిత్ పేటెంట్ అదే ఫైనాన్స్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో ఇది వీళ్ళకి వచ్చినటువంటి టెన్త్ పేటెంట్ వీళ్ళకి కొత్తగా వచ్చినటువంటి ఈ టీ నైన్టీ కంటైనలేటర్ ఏదైతే ఉన్నదో దాన్ని యూజ్ చేయడం ద్వారా టీ నైన్టీ ట్యాంక్ కమాండర్ అండ్ గన్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంప్రెసివ్ అండ్ ఇంట్రాక్టివ్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అందించబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు సో వీళ్ళ ప్రొడక్ట్ పేటెంట్ వచ్చిందనే ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జెన్ టెక్నాలజీ స్టాక్ లో స్లైట్ గా పాజిటివ్ కనపడింది నెక్స్ట్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళకి బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఒక సిగ్నిఫికెంట్ కాంట్రాక్ట్ ని వినారు ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ హండ్రెడ్ అండ్ సిక్స్ క్రోర్స్ అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కి వీళ్ళు మ్యాన్ పవర్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయబోతున్నారు వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే హీరో సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నటువంటి ఏంజెల్ వన్ స్టాక్ లోని మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు ఒక్కసారి జంప్ కనపడి నియర్లీ ఫైవ్ పెరిగింది కదా దీనికి రీజన్ ఈ ఏంజెల్ వన్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ని స్టార్ట్ చేసుకునేందుకు గాను లైసెన్స్ కోసం సెబీ దగ్గర ప్రీవియస్ గానే అప్లై చేసుకున్నారు దాని గురించి వీళ్ళు ఆ టైం లోని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది నో వీళ్ళ బిజినెస్ ని స్టార్ట్ చేసుకునేందుకు సెబీ దగ్గర నుంచి వీళ్ళకి లైసెన్స్ వచ్చినట్టుగా ఈ రోజు సెకండ్ హాఫ్ లో వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది సో వీళ్ళకి సెబీ దగ్గర నుంచి లైసెన్స్ వచ్చింది కాబట్టి వీళ్ళ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ప్లాన్ అయితే ముందుకు వెళ్లబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు యాక్చువల్లీ మన ఇండియాలోని ఈ అసెట్ మేనేజ్మెంట్ స్పేస్ లో అయితే చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నది సో ఈ ఆపర్చునిటీని కేటర్ చేసుకునేందుకు గాను వీళ్ళ బిజినెస్ ని స్టార్ట్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సో సెబీ దగ్గర నుంచి వీళ్ళకి మ్యూచువల్ ఫండ్ బిజినెస్ రిలేటెడ్ గా లైసెన్స్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని ఏంజల్ వన్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంట్ కనపడింది నెక్స్ట్ రైల్వే పిఎస్యు కంపెనీ అనేటువంటి చేసినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి ప్రీవియస్ గానే ఎల్ బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు నో దీనికి గాను వీళ్ళు ఇప్పుడు ఎల్వోఏ రిసీవ్ చేసుకోవడం జరిగింది అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళ కోసం పర్బాని అండ్ పర్లీ స్టేషన్స్ మధ్యన డబులింగ్ ట్రాక్ రిలేటెడ్ గా ఈపీసీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయనున్నారు అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అండ్ దీన్ని వీళ్ళు థర్టీ మంత్స్ లో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది దర్శి ఫర్ టుడేస్ డైలీ మనిషి అండ్ డైలీ మనిషి క్లోజ్ చేసే ముందు ఇందాక మనం టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా డిస్కస్ చేసుకుంటాం కదా సో మీలో ఎవరికైనా టర్మ్ ఇన్షరెన్స్ ఎప్పటికి కూడా లేకపోతే వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి డీటో యొక్క లింక్స్ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో చేసి ఉంచుతాను సో దాని మీద క్లిక్ చేసి కాల్ బుక్ చేసుకుని టర్మ్ ఇన్షన్స్ తీసుకోవడం మర్చిపోకండి అండ్ ఈలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేస్తూ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను చంద్రశేఖర్ పత్ర మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం గుడ్ నైట్